మొదటి ప్రశ్న విత్తనాలు ఒక చోట నుండి మరొక చోటికి తరలిపోయే ప్రక్రియను ఇలా పిలుస్తారు విత్తనాల ప్రయాణం విత్తనాల అమరిక విత్తనాల వ్యాప్తి విత్తనాల వరుస విత్తనాలు ఒక చోటు నుండి మరొక చోటికి తరలిపోయే ప్రక్రియను ఇలా పిలుస్తారు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ట్ చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ విత్తనాల వ్యాప్తి విత్తనాలు ఒక చోట నుండి మరొక చోటుకి తరలిపోతే దాన్ని విత్తనాల వ్యాప్తి అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ విత్తనాల వ్యాప్తి ఈ క్రింది వాటిలో వేటి ద్వారా జరుగుతుంది గాలి నీరు పక్షులు జంతువులు ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ ఆప్షన్ ఫోర్ ఏవి కావు విత్తనాల వ్యాప్తి ఈ క్రింది వాటిలో వేటి ద్వారా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఐఎమ్ రివీలింగ్ ద ఆన్సర్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వన్ హండ్రెడ్ టూ అంటే గాలి నీరు పక్షులు జంతువులు ఈ నాలుగు ద్వారా విత్తనాల వ్యాప్తి జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నీటిపై తేలుతూ ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేసే విత్తనాలు క్రింది వాటిలో నీటిపై తేలుతూ పత్తి కొబ్బరి ఆముదం తామర నీటిపై తేలుతూ ఒకచోటి నుండి మరొక చోటికి ప్రయాణం చేసే విత్తనాలు వ్యాప్తి చెందే విత్తనాలు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు కొబ్బరి కొబ్బరి విత్తనాలు నీటిపై తేలుతూ ఒకచోటి నుంచి మరొక చోటికి ప్రయాణం చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ విత్తనాలను దాచిపెట్టి వాటిలో కొన్నైనా తినకముందే వాటిని మరచిపోయే జంతువు ఎలుక కుందేలు ఉడత ముంగిస విత్తనాలను దాచిపెట్టి వాటిలో కొన్నైనా తినకముందే వాటిని మర్చిపోయే జంతువు సో ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయాలి ఫ్రెండ్స్ అండ్ ఆన్సర్ ఫాస్ట్గా చేయాలి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఉడత ఉడత తాను దాచిపెట్టిన విత్తనాలను కొన్ని తిని అన్ని తినకముందే మర్చిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయిన పంట సపోట జామ చెరకు కొబ్బరి మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయిన పంట సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ రివీలింగ్ ద ఆన్సర్ అండ్ దట్ ఈస్ ఆప్షన్ త్రీ చెరకు మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయిన పంట చెరకు పేలడం వలన వ్యాప్తి చెందే విత్తనాలు పేలడం వల్ల వ్యాప్తి చెందే విత్తనాలు మామిడి టమోటా బెండ పత్తి పేలడం వలన వ్యాప్తి చెందే విత్తనాలు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ బెండ బెండ విత్తనాలు పేలడం ద్వారా వ్యాప్తి చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ కండగల విత్తనాలు వీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి గాలి నీరు జంతువులు పేలటం కండగల విత్తనాలు వీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి సో ఆన్సర్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ జంతువులు కండగల విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కిడ్ విత్తనాలు వ్యాప్తి చెందే విధానం వ్యాప్తి చెందే పద్ధతి గాలి నీరు జంతువులు పేలటం ఆర్కిడ్ విత్తనాలు వ్యాప్తి చెందే పద్ధతి సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయాలి అందరూ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ గాలి ఆర్కిడ్ విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విత్తన విత్తనాలు వ్యాప్తి చెందడం వలన వాటికి ఏమి లభిస్తాయి స్థలం గాలి వెలుతురు పైవన్నీ విత్తనాలు వ్యాప్తి చెందడం వలన వాటికి ఏమి లభిస్తాయి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫార్ పైవన్నీ స్థలం గాలి వెలుతురు అన్నీ లభిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ రెక్కల్లాంటి అమరికలు గల విత్తనాలు రెక్కల్లాంటి అమరికలు గల విత్తనాలు ఆర్కిడ్ జిల్లేడు బంగారు గంటలు పైవన్నీ రెక్క లాంటి అమరికలు గల విత్తనాలు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అందరూ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ బంగారు గంటలు రెక్కలాంటి అమరికలు గల విత్తనాలు బంగారు గంటలు నెక్స్ట్ క్వశ్చన్ కొబ్బరికాయ వీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది గాలి నీరు పక్షులు జంతువులు కొబ్బరికాయ వీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది సో ఫ్రెండ్స్ ఆన్సర్కి తెచ్చండి సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు నీరు కొబ్బరికాయ నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఆల్రెడీ తెలుసుకున్నా కదా నీటిపై తేలుతూ అని ఒక క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాం నెక్స్ట్ జతపరుచుము గాలి నీరు పక్షుల ద్వారా జంతువుల ద్వారా పేలం ద్వారా తేలుకొండి బెండ తామర ఆముదం డెండాలియన్ సో ఫ్రెండ్స్ ఆన్సర్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయిపోగానే ఇంటూ మార్క్ క్లోజ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఐఎమ్ రివీలింగ్ ద ఆన్సర్ సో ఫైవ్ త్రీ ఫోర్ త్రీ టూ వన్ గాలి రెండాలి నీరు తామర పక్షుల ద్వారా ఆముదం జంతువుల ద్వారా తేలుకొండి పిల్లల ద్వారా బెండ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ విత్తనాలు తేలికగా ఉండి వాటికి ఒక చివర వెంట్రుకలు లాంటి పీచు పదార్థాలు ఉంటాయి సో ఈ విత్తనాలు తేలికగా ఉండి వాటికి ఒక చివర వెంట్రుకలు లాంటి పీచు పదార్థాలు ఉంటాయి జిల్లేడు ఆర్కిడ్ బంగారు గంటలు పైవన్నీ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సో ఆల్మోస్ట్ త్రీ ఒకేలాగా ఉన్న ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ జిల్లేడు వెంటుకల లాంటి పిచ్చు పదార్థాలు జిల్లేడు వాటికి ఉంటాయి కాకపోతే మిగతావి కూడా తేలికగానే ఉంటాయి నీటి అడుగు భాగాన చేరి ప్రవాహంలో కొట్టుకుపోయే విత్తనాలు నీటి అడుగు భాగాన చేరి ప్రవాహంలో కొట్టుకుపోయే విత్తనాలు బెండ టమోటా తామర చెరకు నీటి అడుగు భాగాన చేరి ప్రవాహంలో కొట్టుకుపోయే విత్తనాలు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తామర తామర విత్తనాలు నీటి అడుగు భాగాన చేరి ప్రవాహంలో కొట్టుకుపోయేవి నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపా వర్తకుల మన దేశానికి వచ్చినప్పుడు వారి వెంట తెచ్చిన విత్తనాలు ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు వారి వెంట తెచ్చిన విత్తనాలు టమోటా గోబీ పువ్వు జామ పియర్ పైవన్నీ ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు వారి వెంట తెచ్చిన విత్తనాలు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫైవ్ పైవన్నీ పైవన్నీ కూడా వారు మన దేశానికి తెచ్చినవే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో దాదాపుగా ఎన్ని గింజలను ఉత్పత్తి చేస్తుంది ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో దాదాపుగా ఎన్ని గింజలను ఉత్పత్తి చేస్తుంది వెయ్యి ఐదు వేలు పదివేలు యాభై వేలు సో ఈ మొక్కల ద్వారా దాదాపుగా ప్రపంచం మొత్తం ఆరు నెలల్లో ఫిలప్ చేయొచ్చు అంట ఈ ఆవాల మొక్కల ద్వారా సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ దాదాపుగా పదివేల మొక్కలు పదివేల మొక్కలు ఒక జీవిత ఆవాల మొక్క జీవితకాలంలో ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఒక కాయలో అనేక విత్తనాలు కనిపించే ఫలం మామిడి వేరుశనగ తాటి పుచ్చకాయ కింది వాటిలో ఒక కాయలో అనేక విత్తనాలు కనిపించే ఫలం సో వెరీ ఈజీ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయాలి అందరూ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి మీ దగ్గర టెట్ గ్రూప్స్ ఉంటే వాటిలో కూడా షేర్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పుచ్చకాయ పుచ్చకాయలో మనకు చాలా విత్తనాలు ఉంటాయి కదా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పేలడం ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు బెండ ఆవా బఠానీ పైవన్నీ సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం బెండ పేలం ద్వారా వ్యాప్తి చెందుతుంది అని సో ఇక్కడ ఆప్షన్స్ బెండ ఆవ బఠానీ ఉన్నాయి వీటి నాలుగింటిని పరిశీలించండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పైవన్ని బెండతో పాటు ఆవ బటాని కూడా పేలం ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో కాకుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు మేడిపండు వేపకాయ వెలగపండు తోసకాయ సో ఆన్సర్స్ రివీల్ చేస్తాను మేడిపండు ఎక్కువగా కోతుల ద్వారా వ్యాప్తి చెందుతాయి వెలగపండు ఏనుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి దోసకాయ మానవుల ద్వారా వ్యాప్తి చెందితే వేపకాయ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వేపకాయ కాకుల ద్వారా వ్యాప్తి చెందుతుంది భూమి మీద ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతం భూమి మీద ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ భూమి మీద ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతం సో ఆన్సర్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఒక పర్సెంట్ వన్ ఒక శాతం నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ జల దశాబ్దం నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను ఈ సంవత్సరాలను జల దశాబ్దంగా ప్రకటించడం జరిగింది సో ఆ సంవత్సరాలు రెండు వేలు నుంచి రెండు వేల పది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహైదు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల మూడు నుంచి రెండు వేల పదమూడు సో ఆన్సర్ గెస్ట్ ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహైదు అంతర్జాతీయ జల దశాబ్దం మురికి నీటిలో మలినాలను ఏమని పిలుస్తారు మురికి నీటిలోని మలినాలను ఏమని పిలుస్తారు మురుగునీరు రసాయనాలు కలుషితాలు సూక్ష్మజీవులు మురికి నీటిలోని మలినాలను ఏమని పిలుస్తారు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెచ్చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కలుషితాలు మలినాలను కలుషితాలు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నీటిపై తేలే పెద్ద మలినాలను తొలగించున్నది నీటిపై తేలే పెద్ద మలినాలను తొలగించున్నది కడ్డీల తెరలు ఇసుక పొరలు వడపోత కాగితం ఏదీ కాదు నీటిపై తేలే పెద్ద మలినాలను తొలగించున్నది సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెట్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కడ్డీల తెరలు కడ్డీల తెరలు నీటిపై తేలే పెద్ద మలనాలను తొలగిస్తాయి అవాయు బ్యాక్టీరియా ఉత్పత్తి చేయునది వ్యర్థము ద్రవమురుగు బయోగ్యాస్ నిర్మలమైన నీరు అవాయువు బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయునది సో ఫ్రెండ్స్ ఆన్సర్ చేశారు చేశారనుకుంటున్నాను అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ బయోగ్యాస్ బయోగ్యాస్ అవాయు బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసేది నెక్స్ట్ క్వశ్చన్ క్రియాశీల మురుగునీటిలో నీటి శాతం క్రియాశీల మురుగులో నీటి శాతం ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్రియాశీల మురుగులో నీటి శాతం సో ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ నైంటీ సెవెన్ పర్సెంట్ క్రియాశీల మురుగులో నీటి శాతం నైంటీ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నీటి శుద్ధితో వడపోతకు ఉపయోగించినవి నీటి శుద్ధితో వడపోతకు ఉపయోగించినవి కడ్డీ తెరలు ఇసుక పొరలు వడపోత కాగితం కాపర్ నీటి శుద్ధిలో అంటే నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో నీటిని వడపోయడానికి ఉపయోగించినవి కడ్డీ తెరలు ఇసుక పొరలు వడపోత కాగితం సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు ఇసుక పొరలు ఇసుక పొరలు నీటి వడపోతడానికి ఉపయోగించడం జరుగుతుంది నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి కలిపే రసాయనం నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి కలిపే రసాయనం అమ్మోనియం సిట్రస్ క్లోరిన్ హైడ్రాక్సైడ్ నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో సూక్ష్మజీవులను చంపడానికి కలిపే రసాయనం సో ఆన్సర్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ క్లోరిన్ నీటిలోని రసాయ సూక్ష్మజీవులను చంపడానికి క్లోరిన్ అనే రసాయనాన్ని కలపడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే మురుగునీటి వ్యవస్థ గ్రామ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే మురుగునీటి వ్యవస్థ మూసిన మురుగునీటి వ్యవస్థ తెరచిన మురుగు వ్యవస్థ పాక్షిక మురుగు వ్యవస్థ ఏదీ కాదు గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే మురుగునీటి వ్యవస్థ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు తెరచిన మురుగు వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే మురుగునీటి వ్యవస్థ తెరచిన మురుగునీటి వ్యవస్థ వనరక్షణ సమితి ఏ జిల్లాలో ఉంది అనంతపూర్ కర్నూల్ గుంటూరు మెదక్ వనరక్షణ సమితి ఏ జిల్లాలో ఉంది దీన్ని మనము నల్ల వ్యాలీ అని కూడా పిలవడం జరుగుతుంది నల్ల వ్యాలీని కూడా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ సారీ ఆప్షన్ ఫోర్ మెదక్ ఆప్షన్ ఫోర్ మెదక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి చెక్ డ్యాములు కాంటూరు కందకాలు రాక్ ఫీల్డ్ డ్యామ్ పైవన్నీ చెక్ డ్యాంలు కాంటూరు కందకాలు ఫీల్డ్ డ్యామ్ పైవన్నీ నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతులు సో ఫ్రెండ్స్ ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పైవన్నీ కూడా నీటిని చేయడానికి ఉపయోగించే పద్ధతులు పన్నెండవ క్వశ్చన్ నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి భౌతిక పద్ధతి రసాయన పద్ధతి జైవిక పద్ధతి పైవన్నీ నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతులు సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను వెరీ ఈజీ ఆన్సర్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ భౌతిక రసాయన జైవిక పద్ధతులు కూడా మూడు కూడా నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతులు రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభా నైన్ పాయింట్ ఎయిట్ బిలియన్స్ నైన్ పాయింట్ త్రీ బిలియన్స్ టెన్ బిలియన్స్ టెన్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభా సో ఆన్సర్ గెట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ నైన్ పాయింట్ త్రీ బిలియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకుడు గుంతలు దేనిని పెంచుతాయి వ్యర్థాలు భూగర్భజలం కరువు కటకాలు పైవన్నీ ఇంకుడు గుంతలు దేనిని పెంచుతాయి సో ఆన్సర్ గెస్ చేసి ఉంటే వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి డైలీ ప్రయత్నించండి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు భూగర్భ జలం వెరీ ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ జతపరచుము సముద్రాలు సముద్రాలలో నీరు గ్లేసియర్ మంచు రూపంలో ఉన్న నీరు భూగర్భ జలాలు కొలనులు సరస్సులు నదులలో నీరు ఒక శాతం తొంభై ఏడు శాతం రెండు శాతం సో ఫ్రెండ్స్ ఆన్సర్స్ గెస్ట్ చేయండి ఇన్ మార్క్ క్లోజ్ చేసి వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ బిసిఏ బీసీఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రపంచ జల దినోత్సవం ప్రపంచ జల దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు మార్చి ఇరవై రెండు అక్టోబర్ పది డిసెంబర్ ఇరవై ఆరు ప్రపంచ జల దినోత్సవం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రివీల్ చేస్తున్నాను అండ్ ఆప్షన్ టు మార్చి ఇరవై రెండు ప్రపంచ జల దినోత్సవం భారతదేశంలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్లకు తగ్గిపోయాయి నూరు మీటర్లు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు సో భారతదేశంలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్లకు తగ్గిపోయాయి సో ఆన్సర్ గెచ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మూడు వందల మీటర్లు భూగర్భ జలాలు మూడు వందల మీటర్లకు తగ్గిపోయాయి సో మూడు వందల మీటర్లు ఫ్రెండ్స్ మూడు వందల అడుగులు కాదు క్రింది వాటిలో నీటిలో కలిసే అకర్బన మలినాలు కానిది అకర్బన మలినాలు కానిది మనకు నీటిలో అకర్బన మలినాలతో పాటు సూక్ష్మజీవులు కూడా ఉంటాయి సో వాటిలో క్రింది సూక్ష్మజీవులు ఏవి అలాగే చూడండి ఫ్రెండ్స్ నైట్రేట్లు పాస్పేట్లు లోహాలు టైఫాయిడ్ వీటిలో అకర్బన సంబంధ మలినాలు కానిది సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ టైఫాయిడ్ టైఫాయిడ్ ఉన్నది అకర్బన సంబంధ మలినాలకు చెందనిది సో వేరేది అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ నీటిపై తేలియాడే నూనె గ్రీజు వంటి పదార్థాలను వేటితో తొలగిస్తారు సో మురుగునీటిలో చెత్త చెదారంతో పాటు సూక్ష్మజీవులతో పాటు నూనె గ్రీజు వంటి పదార్థాలు కూడా వస్తూ ఉంటాయి వాటిని వెటితో తొలగిస్తారు స్క్రాపర్స్ స్క్రిమ్మర్స్ బాల్ స్క్రీన్స్ పైవేవి కావు సో విసర్జకాలను తొలగించడానికి అయితే స్క్రాపర్స్ను యూజ్ చేయడం జరుగుతుంది సో అలాగే నూనె గ్రీజు వంటి పదార్థాలను తొలగించడానికి ఆప్షన్ టూ స్క్రిమ్మర్స్ను యూజ్ చేయడం జరుగుతుంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ స్క్రిమ్మర్స్ నూనె గ్రీజు వంటి పదార్థాలకు స్క్రిమ్మర్స్ అలాగే విసర్జకాలకు స్క్రాపర్స్ ఉపయోగించడం జరుగుతుంది మొత్తం ఎన్ని దశలలో నీటిని శుద్ధి చేస్తారు మొత్తం ఎన్ని దశలలో నీటిని శుద్ధి చేయడం జరుగుతుంది ఐదు దశలు ఆరు దశలు ఏడు దశలు ఎనిమిది దశలు మొత్తం ఎన్ని దశలలో నీటిని శుద్ధి చేస్తారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఏడు దశలు మొత్తం ఏడు దశలలో నీటిని శుద్ధి చేయడం జరుగుతుంది ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతి వేగంగా కుళ్ళే విధంగా చేసిన నీటిని శుద్ధి చేసే ప్రక్రియ సో ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతి వేగంగా కుళ్ళే విధంగా చేస్తారు ఇది శుద్ధి చేసే ప్రక్రియ జైవిక పద్ధతి భౌతిక పద్ధతి రసాయన పద్ధతి ఎలక్ట్రానిక్ పద్ధతి సో ఆన్సర్ గెచ్యండి ఫ్రెండ్స్ అండ్ మనకు రసాయన పద్ధతి అంటే ఏమిటో తెలుసు రసాయన పద్ధతిలో సూక్ష్మజీవులను చంపడానికి క్లోరిన్ అనే పదార్థాన్ని కలపడం జరుగుతుంది అది రసాయన పద్ధతి అలాగే భౌతిక పద్ధతిలో నీటిని వడగపోయడానికి ఇసుక తెరలను ఇసుక పొరలను ఉపయోగించి చేయడం జరుగుతుంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హియర్ జైవిక పద్ధతి జైవిక పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ శుద్ధి చేయని నీటి వల్ల కలిగే వ్యాధులు శుద్ధి చేయని నీటి వల్ల కలిగే వ్యాధులు సో వెరీ ఈజీ క్వశ్చన్ మలేరియా టైఫాయిడ్ కలరా విరేచనాలు పైవన్నీ శుద్ధి చేయని నీటి వల్ల కలిగే వ్యాధులు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెట్ చేసి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫైవ్ పైవన్నీ కూడా అన్ని రోగాలు వస్తాయన్నమాట శుద్ధి చేయని నీరు తాగితే నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో వనరక్షణ సమితి ఎంతమంది సభ్యులతో ఏర్పడింది నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు తొంభై మూడవ సంవత్సరంలో వనరక్షణ సమితి ఎంతమంది సభ్యులతో ఏర్పడింది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఆరు వందలు ఆరు వందల మంది సభ్యులతో ఏర్పడింది వీరికి మూడు వందల పది పాయింట్ ఫోర్ జీరో హెక్టార్ల స్థలం ఇవ్వబడింది వనరక్షణ కోసం నెక్స్ట్ క్వశ్చన్ శుద్ధి చేసిన నీటిని ఏమని పిలుస్తారు అద్భుతమైన నీరు అందమైన నీరు నిర్మలమైన నీరు కల్మచమైన నీరు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ట్ చేసి క్లోజ్ చేసి వీడియో లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నిర్మలమైన నీరు శుద్ధి చేసినన్నిటిని నిర్మలమైన నీరు అని పిలవడం జరుగుతుంది బొమ్మల తయారీకి సరైన మట్టి నల్ల మట్టి బంక మట్టి ఇసుక మట్టి కుండలి మట్టి బొమ్మల తయారీకి సరైన మట్టి సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ట్ చేయండి అండ్ ఆన్సర్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు బంకమట్టి బంకమట్టి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కుండల తయారీలో కు కమ్మరి వాడే చక్రం పేరు కుండల తయారీలో కమ్మరి వాడే చక్రం పేరు కుమ్మరి సారే కుమ్మరి కొలిమి రథచక్రం ఏది కాదు కుండల తయారీలో కమ్మరివాడే చక్రం పేరు సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ కుమ్మరి సారే కుమ్మరి సారే ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మట్టిలో పెద్ద పెద్ద రేణువులు ఉంటే అలాంటి మట్టిని ఏమని పిలుస్తారు మట్టిలో పెద్ద పెద్ద రేణువులు ఉంటే అలాంటి మట్టిని ఏమని పిలుస్తారు ఇసుక నేలలు బంకమట్టి నేలలు లోమ్ నేలలు ఏది కాదు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెట్ చేయండి వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఇసుక నేలలు పెద్ద పెద్ద రేణువులు ఉంటే వాటిని ఇసుక నేలలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మట్టిలో సన్నని పెద్ద రేణువులు సమపాలలో ఉన్నట్లయితే ఆ మట్టిని ఏమంటారు మట్టిలో సన్నని రేణువులు పెద్దని పెద్ద రేణువులు సమపాలలో ఉన్నట్లయితే ఆ మట్టిని ఏమంటారు ఇసుక నేలలు బంకమట్టి నేలలు లోమ్ నేలలు ఏదీ కాదు సో ఆన్సర్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ లోమ్ నేలలు లోమ్ నేలలు అంటారు రెండు సమపాలలో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ మట్టి కణాల నుంచి నీరు లోపలికి పోయే సామర్థ్యం మట్టి కణాల నుంచి నీరు లోపలికి పోయే సామర్థ్యం హ్యూమిడిటీ పర్కోలేషన్ కపిలరి రంధ్ర సహితం మట్టి కణాల నుంచి నీరు లోపలికి పోయే సామర్థ్యం ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ట్ చేశారా అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు పర్కోలేషన్ మట్టి కణాల నుంచి నీరు లోపలికి పోయే సామర్థ్యాన్ని పర్కోలేషన్ అంటారు నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్న నేల లోమ్ నేల బంకమట్టి నేల వండలి నేల ఇసుక నేల నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉన్న నేల సో ఆన్సర్ గెస్ట్ చేశారా ఫ్రెండ్స్ అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఇసుక నేల ఇసుక నేలలో నీళ్ళు తక్కువగా నిల్వ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నేలలోని నిర్దిష్ట సమాంతర పొరను ఏమంటారు నేలలోని నిర్దిష్ట సమాంతర పొరను ఏమంటారు పొరలు అరలు క్షితిజాలు రేఖలు నేలలోని నిర్దిష్ట సమాంతర పొరను ఏమంటారు సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ క్షితిజాలు క్షితిజాలు అంటారు నేలలోని నిర్దిష్ట సమాంతర పొరలను నేలలోని ఉపరితల మృత్తిక ఓ క్షితిజం ఏ క్షితిజం ఈ క్షితిజం బి క్షితిజం నేలలోని ఉపరితల మృత్తిక సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి అండ్ వీడియో చివరిలో ఫోన్ నెంబర్ ఇస్తాను వాటి ద్వారా మీరు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్స్లో జాయిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు ఏ క్షితిజం నెలలోని ఉపరితల మృత్తిక ఏ క్షితిజం ఏ క్షితిజంను నేలలోని ఉపరితల మృతిక అంటారు క్షయం చెందని కఠిన శిలలు ఈ క్షితిజంలో ఉంటాయి క్షయం చెందని కఠిన శిలలు ఈ క్షితిజంలో ఉంటాయి సి క్షితిజం బీ క్షితిజం ఈ క్షితిజం ఆర్ క్షితిజం క్షయం చందని కఠిన శిలలు ఈ క్షితిజంలో ఉంటాయి సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఆర్ క్షితిజం ఆర్ క్షితిజంలో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నేను సారీ నేల స్వరూపంలోని క్షితిజాల వరుస క్రమం నేల స్వరూపంలోని క్షితిజాల వరుసక్రమం ఏ వరుస క్రమంలో ఉంటాయి సో ఇవన్నీ క్షితిజాలు ఓ క్షితిజం ఏ క్షితిజం ఈ ఆ విధంగా ఓఏఈఈబి బిఈఏఓ ఈఏఓబిఏఈబిఓ టైం కావాలంటే పాసులు ఉంచుకోండి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఓఏఈఈబి ఫస్ట్ ఓ క్షితిజం ఉంటుంది తర్వాత ఏ క్షితిజం తర్వాత ఈ క్షితిజం తర్వాత బి తర్వాత సి ఆర్ కూడా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ పై పొర కొట్టుకుపోవడాన్ని ఏమంటారు నేల పై పొర కొట్టుకుపోవడాన్ని ఏమంటారు క్రమక్షయం పర్కోలేషన్ ఆర్ధత పైవన్ని సో ఆన్సర్ గెస్ చేయండి నేల పై పొర కొట్టుకుపోవడాన్ని ఏమంటారు సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ క్రమక్షయం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రేగడిలో అనువైన పంట కూరగాయలు పత్తి పండ్ల తోటలు పూల మొక్కలు నల్ల రేగడిలో అనువైన పంట సో ఆన్సర్ గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు పత్తి నల్ల రేగడిలో అనువైన పంట పండించడానికి అనువైన పంట పత్తి నేల ఒక సహజ వనరు ఉచిత వనరు వనరులు ఏదీ కాదు నేల ఒక సహజ వనరు ఉచిత వనరు వనరులు ఏదీ కాదు సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సహజ వనరు నేల ఒక సహజ వనరు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము ఎర్ర నెలలు నల్ల నెలలు ఒండ్రు నెలలు తేలికన బంకమట్టి ఇసుక నేలలు వరి చెరకు కూరగాయలు కనకాంబరాలు జొన్నలు శనగలు వేరుశనగ ఆముదం పత్తి సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి సో నేనైతే ఆన్సర్ డిస్ప్లే చేస్తున్నాను సో ఒకసారి గమనించండి సో ఇది ఆన్సర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మట్టి ఈ క్రింది వాటిలో వేటి కలయిక చిన్న చిన్న రాతి మొక్కలు హ్యూమస్ అనే కర్బన సంబంధ పదార్థాలు ఆప్షన్ త్రీ వన్ అండ్ ఏదీ ఏది కాదు మట్టి క్రింది వాటిలో వేటి కలయిక సో వెరీ ఈజీ ఆన్సర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ సో ఈ విధంగా ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే ఒక్క బిట్ కూడా మన ఛానల్లో మిస్ కాకూడదు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మట్టిని ఉపయోగించే కుండలు చేయడాన్ని ఇలా పిలుస్తారు మట్టిని ఉపయోగించి కుండలు చేయడాన్ని ఇలా పిలుస్తారు కుమ్మరం కమ్మరం ఆకారం ఏది కాదు మట్టిని ఉపయోగించి కుండలు చేయడాన్ని ఇలా పిలుస్తారు కుమ్మరం కమ్మరం ఆకారం ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ కుమ్మరం మట్టిని ఉపయోగించి కుండలు చేయడాన్ని కుమ్మరం అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్లయితే అది ఇసుక నేల బంకమట్టి నేల లోమ్ నేల ఏది కాదు ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్లయితే అది ఏ నేల సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు బంకమట్టి నేల సన్నటి రేణువులో ఉన్నట్లయితే దానిని బంకమట్టి నేల అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకునే నేల నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకునే నేల ఇసుక నేల లోమ్ నేల బంకమట్టి నేల ఏదీ కాదు నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకునే నేల సో ఫ్రెండ్స్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ బంకమట్టి నేల బంకమట్టి నేల సో నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము ఓ క్షితిజం ఏ క్షితిజం ఈ క్షితిజం బి క్షితిజం ఆర్ క్షితిజం క్రమక్షయం చందనితి ఉపమృత్తిక ఇంకుడు పొర ఉపరితల మృత్తిక హ్యూమస్ సో వీటిని జతపరచండి ఫ్రెండ్స్ సో జతపరచారనుకుంటున్నాను జతపరిచినట్లయితే ఇంటూ మార్కులు వచ్చేసి వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి వీడియో చివరిలో ఇంకో వీడియో లింక్ చేస్తాను దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి సో ఆన్సర్ డిస్ప్లే చేస్తున్నాను ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవాల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్